హాస్పిటల్ ఉండడం చాలా ముఖ్యమండి, ఎందుకంటే చాలా మంది అవగాహన ఉన్నా సరే చాలా హాస్పిటల్కి వెళ్ళడం నిర్లక్ష్యం చేస్తారు. ఇక్కడ దగ్గరగా ఉండడం వల్ల ఏ పెయిన్స్ వచ్చినా ఏమొచ్చినా ఎమర్జెన్సీగా ఉంటే ఇక్కడ రావడం వల్ల చాలా యూజ్ఫుల్ అవుతుంది అందరికీ. కొంచెం లాంగ్ అయినా సరే అది 24 అవర్స్ ఉంటుంది అన్నమాట. 24 అవర్స్ ఉండకపోవడం వల్ల ఇబ్బంది అవుతున్నాం నైట్ అనికే. ఇక్కడైతే చాలా పీపుల్స్ ఎక్కువ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక హాస్పిటల్కి వెళ్ళిన స్థితిలో కూడా ఎంతైనా డబ్బులు పోసి వేరే చోటుకి వెళ్దామన్నా సరే వాళ్ళకి కొంచెం మనీ ప్రాబ్లం వల్ల ఇది అవుతుంది. కాబట్టి ఇక్కడ హాస్పిటల్ ఉండడం చాలా ముఖ్యమైన ప్రధానం కూడా అండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట అని చెప్పేసి కోరుకుంటూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఇక్కడ ఆ థాట్ రావడం చాలా గ్రేట్ఫుల్గా మేము భావిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. పర్లపెట్ల హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళమండి, అది కొంచెం దూరం అయ్యేది. అయితే కొంచెం అన్స్పాట్లో ఏమైనా ఇబ్బంది అవుతే కడుపు నొప్పి వచ్చినప్పటికి, అంటే 24 గంటలు ఉండేది కాదండి అనుకోండి, కొంచెం మాకు 24 గంటలు ఉంటే అందుబాటులో ఉంటుందని ఆశపడుతున్నామండి, అంతే అండి. అంతకమంటే ఏమి లేదు. మేము మత్స్యకారులం అండి. తెల్లారితే మా ఊళ్ళు ఏటలకి వెళ్తారు. మరి ఏటల్లోనూ అనేక రకాలుగా ఉంటాయి. అనేక రకాలుగా ఉంటే అవి వచ్చి ఇంటికి వచ్చి నాకు ఇంట్లో బాగలేదు, కాళ్ళేగేస్తున్నాయి, చేయినాగేస్తుంది, ఇంటికాడికి వచ్చి పడిపోతున్నాయి. మేము ఎక్కడికెక్కడికో వెళ్ళి ఆ కష్టపడిన డబ్బులు ఆ హాస్పిటల్కే మా ఊళ్ళు జలగడుగుతున్నారు. అయితే మాత్రం మరి ఇంతకాలం అయింది, ఇంతమంది గెలిచారు కానీ ఎప్పుడు హాస్పిటల్కి ఇలాగ ఎట్టడం ఇలా చేయడం మాకు తెలియదు. మరి ఇప్పుడు చంద్రశేఖరరావు ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎడుతున్నాడు అంటే గొప్ప గేటే. మరి ఎప్పుడు హాస్పిటల్ చూసి ఏమీ అనలేదు. అయితే మాత్రం ఈ చంద్రశేఖరరావు ఇప్పుడు జగనం వచ్చి ఆడవాళ్ళకి 18 ఏళ్ళు ఇవ్వడం, పింఛనీలు ఇవ్వడం, నేనోళ్ళకి ఏయో ఇన్నాళ్ళ టూర్కాడికి వెళ్తే గంటల చప్పని ఉండేవాళ్ళు. ఓ రోజు 2 రోజులు మా పెళ్లి కానికి వెళ్ళకంట అక్కడే ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చి బియ్యం ఇవ్వడం, ఇంట్లోకి వచ్చి పింఛనీలు ఇవ్వడం ఇలా జరుగుతుంది. మేము తెల్లారనైతే మామూలుగా మేము పడుకున్న వాళ్ళు లేపి పింఛని ఇస్తున్నారు, బియ్యం కేకేసి ఇస్తున్నారు. ఇన్నాళ్ళు పింఛనీకి అక్కడికి దుంపలు పడికాడికి వెళ్ళి 2 రోజులు 3 రోజులు ఉండిపోయేవాళ్ళు. ముసి రోజులు అయితే కొల్లి తెరి పడిపోయేవాళ్ళు, అలాగా చేర చేసేవాళ్ళు. మరి ఇప్పుడు లేపి ఇస్తున్నారు, మరి డబ్బు 18 ఏళ్ళు కాడ ఇస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళకంటానో ఉపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు. అయితే మాత్రం ఈ హాస్పిటల్ కాడ ఎట్టడు కాడ చాలా గేటే, చాలా గొప్పతనం. మరి ఇంతమంది గెలిచారు కానీ ఎవరి పెట్టలేదు ఇలాగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుభద్ర. మా 10th వార్డులో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి ద్వారం శంకుస్థాపన జరుగుతుంది. ఇదివరకు అయితే హాస్పిటల్ కోసం మేము జీజీహెచ్ కాకినాడ జీజీహెచ్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ చాలా పెద్ద క్యూ అనేది ఉండేది. సో లేకపోతే పర్లోపేట యూపీఎస్సీకి వెళ్ళేవాళ్ళం. ఎంతో కష్టపడేవారు మా ఏరియా వాళ్ళు. అలాంటిది ఈరోజు మాకు ఏ కష్టం లేకుండా మాకు దగ్గరలో అనుకూలంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు హాస్పిటల్ అనేది నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. మా ఏరియా వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అండ్ జగన్ గారికి ఎంతో కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి పేర్కొంటున్నాను.